Dear viewers and learners, welcome to Indian History class. Today we are going to discuss about the great social reformer Raja Ram Mohan Roy. ఈ రోజు మనం రాజా రామ్మోహన్ రాయ్ సాంఘిక సంస్కర్త అతని యొక్క జీవిత విశేషాల గురించి చర్చించుకుందాం. ఆధునిక భారతదేశ పితామహుడిగా చరిత్రకారులు అతన్ని వర్ణిస్తారు. బెంగాల్లో రాధానగర్ నందు జన్మించడం జరిగింది. ఇంగ్లాండ్లో బ్రిస్టల్ నగరం నందు అతను మరణించారు. రాజా అనే బిరుదును మొఘల్ చక్రవర్తి అక్బర్టు ఇవ్వడం జరిగింది. భారతీయ పునరుజ్జీవన పితామహుడిగా కూడా చరిత్రకారులు వర్ణిస్తారు. బెంగాల్లో ఒక శ్రేష్ఠ కుటుంబంలో రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారు. అనేక భాషలు అధ్యయనం చేశాడు. పర్షియన్, అరబిక్, సంస్కృతము, లాటిన్, గ్రీకు, హిబ్రూ, ఆంగ్లము, బెంగాలీ భాషలను అధ్యయనం చేసి అలాగే వివిధ మత గ్రంథాలను కూడా అర్థం చేసుకున్నారు. దీని ద్వారా హిందూ మతంలో ఉన్న ప్రధానమైన లోపాలను గుర్తించాడు. అవి బహుదేవతారాధన, విగ్రహారాధన, వర్ణ వివక్షత అనే అంశాలను అతను గుర్తించడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ పారసీక భాషలో రాజా రామ్మోహన్ రాయ్ తుహఫుత్ ఉల్ ముహావుద్దీన్ ఏకేశ్వరో పాసుకులకు ఒక కానుక అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ గ్రంథంలో అస్తిత్వం గల సర్వ పదార్థాన్ని మూలభూతుడు, పరిరక్షకుడు, ఏకేశ్వరుడు అని వర్ణించడం జరిగింది. అలాగే సంవాద కౌముది పత్రిక ద్వారా తన భావాలను వ్యక్తం చేయడం జరిగింది. మిరాతుల్, అక్బర్, బంగదూత పత్రికలతో కూడా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధం ఉంది. రాజా రామ్మోహన్ రాయ్ 1815లో కలకత్తాలో ఆత్మీయ సభను స్థాపించడం జరిగింది. 1828లో బ్రహ్మ సమాజాన్ని కలకత్తాలో స్థాపించడం జరిగింది. ఈ బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలు సర్వ మతాల సారాంశం ఒక్కటే, దేవుడు ఒక్కడే, దేవుని దృష్టిలో మనుషులంతా సమానులే, విగ్రహారాధన అవసరం కాదు, దేవుని నిర్మలమైన మనస్సుతో ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చు, మోక్షానికి మానవుని యొక్క సత్ప్రవర్తన ధ్యానము మార్గంగా తీసుకునవచ్చు, కర్మకాండాలను మూఢ విశ్వాసాలను ఖండించాలని బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలుగా చెప్పడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ ది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ సూక్తులు, ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ వేదాంత గ్రంథ పుస్తకాలు రచించడం జరిగింది. మతంలో హేతువాదాన్ని అతను సమర్థించడం జరిగింది. అలాగే హిందూ మత దురాచారాలను ఖండించడం జరిగింది. సతీ సహగమనం ఒక క్రూర ఆచారమని, ఏ శాస్త్రం ప్రకారం తీసుకున్నా అది హత్యతో సమానమని సతీ సహగమనకు వ్యతిరేకంగా అతను అనేక విధాలుగా ప్రచారం చేయడం జరిగింది. చివరికి అతని యొక్క కృషి వల్ల 1829లో సతీ సహగమనాన్ని బ్రిటిష్ భారత ప్రభుత్వం నిషేధించింది. లార్డ్ విలియం బెంటింక్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ బెంగాల్లో చట్టం చేయడం జరిగింది. బెంగాల్ తదుపరి బాంబే, మద్రాస్ ఈ రాష్ట్రాల్లో కూడా ఈ క్రూర ఆచారం అంతానికి ప్రభుత్వం చట్టాలు కృషి చేయడం జరిగింది. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల అత్యంత క్రూరమైన దురాచారం సతీ సహగమనం రద్దు కావడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ ఉపనిషత్తుల్లో సారాంశాన్ని బట్టి హిందూ మతాన్ని సంస్కరించాలని తెలపడం జరిగింది. ఆధునిక సంఘ సంస్కరణలకు పితామహుడిగా రాజా రామ్మోహన్ రాయ్ని చరిత్రకారులు పేర్కొంటారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ టు ఢిల్లీలో రాజా అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. కలకత్తాలో కొంతమంది యువకుల సహకారంతో తొలుత ఆత్మీయ సభను స్థాపించాడు. బెంగాల్లో మత సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా అసంఘటిత పోరాటం జరపడం జరిగింది. ఇలా రాజా రామ్మోహన్ రాయ్ ఒకవైపు బ్రహ్మ సమాజం ద్వారా, అలాగే పత్రికల ద్వారా, రచనల ద్వారా నాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అసంఘటిత కృషి చేయడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ వితంతు వివాహాలను సమర్థించడం జరిగింది. స్త్రీ విద్య ప్రాధాన్యతను నొక్కి చెప్పడం జరిగింది. బహుభార్యత్వాన్ని కూడా అతను నిరసించడం జరిగింది. విశ్వకర్త, విశ్వరక్షకుడు ఏకేశ్వర ఉపాసనను అతను సమర్థించడం జరిగింది. ఈశ్వరుణ్ణి ధ్యానం ద్వారా, నీతి భక్తి మార్గాల ద్వారా మోక్షం పొందవచ్చు అనే విషయాన్ని అతను నొక్కి వకానించడం జరిగింది. ఇలా రాజా రామ్మోహన్ రాయ్ హిందూ మతంలోని లోపాలను సంస్కరిస్తూ సాంఘిక సంస్కరణలకు నాంది పలకడం చరిత్రలో ఒక ముఖ్యమైన విషయంగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్
पत्रिका संपादकुडिगा बहुभाषा वेत्तगा विश्व मानवतावादिगा गोप्प विद्यावेत्तगा सांघिक संस्कर्तगा चरित्रलो निलिचारु ब्रह्म समाजानि स्थापिंची ब्रह्म समाजं द्वारा हिंदू मत संस्करणकु नांदी पलकडं जरिगिंदि ఇది ఒక ఉద్యమంలా బెంగాల్లో బయలుదేరి భారతదేశమంతటా వ్యాపించడానికి శాఖోపశాఖలుగా బ్రహ్మ సమాజ్ సంస్థ శాఖలు తరువాత కాలంలో సాంఘిక సంస్కరణకు నాంది పలికాయి. ఇలా భారతీయ పునరుజ్జీవనానికి ఆద్యుడిగా పితామహుడిగా పిలుస్తారు. దూరదృష్టిగల మేధావిగా అతన్ని వర్ణిస్తారు. ఆధునిక భారతదేశానికి అడుగులు వేసిన పితామహుడిగా కూడా చరిత్రకారులు వర్ణిస్తారు. హిందూ మతంలో సారాన్ని తెలపడానికి వేదాంత ఉపనిషత్ సంగ్రహం అనే గ్రంథాన్ని ఆంగ్లంలో అనువదించడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ పెన్షన్ విషయమై ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అక్కడే బ్రిస్టల్ నగరంలో మరణించడం జరిగింది. ఈ విధంగా ఆధునిక భారతదేశ చరిత్రలో గొప్ప సాంఘిక సంస్కర్త, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, విశ్వ మానవతావాది, విద్యావేత్త, బ్రహ్మ సమాజ స్థాపకుడు, భారతీయ పునరుజ్జీవన పితామహుడు, దూరదృష్టిగల మేధావి, ఆధునిక భారతానికి అడుగులు వేసిన పితామహుడిగా రాజా రామ్మోహన్ రాయ్ చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. డియర్ వ్యూయర్స్, సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో నాంది అలాగే అనేక మత సంస్కరణలకు సాంఘిక సంస్కరణలకు ఆద్యుడిగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. Thank you, viewers.